హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హల్దీ వీడియో అండి. నేనైతే పెళ్లి వీడియోస్ పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియోస్ రూపంలో, చాలా వ్యూస్ వచ్చాయి. చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, మాకు పెళ్లి వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టండి, లాంగ్ వీడియోస్ పెట్టండి అనేసి అయితే అడుగుతున్నారు. నా మొబైల్లో అయితే ఎక్కువగా లాంగ్ వీడియోస్ లేవు, ఉన్న వీడియోస్నే మీ ముందుకైతే తెస్తాను. ఇది వచ్చేసి హల్దీ వీడియో. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పెళ్ళికి ముందు హల్దీ అని చేస్తున్నారు కదా, హల్దీ ఫంక్షన్ అని, అంటే పసుపు రంగు బట్టలతో చేసుకునే ఫంక్షను. ఇదైతే ఫస్ట్ అంటే చేస్తారు అనే విధంగా అప్పుడు తెలియదండి, ఒక వారం 5 డేస్ ముందైతే పెళ్లి కూతురు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, సరదాగా ఉంటుంది, మెమరీగా చేద్దాం చేద్దాం అనేసి అయితే అమ్మాయి పెళ్లి కూతురు అయితే అందరికీ చెప్పింది, ఇలా చేద్దాం, అందరూ యెల్లో కలరు తీసుకోండి, శారీస్ కానీ డ్రెస్సులు కానీ తీసుకుంటే ఇంక అప్పటికప్పుడు తీసుకునేది, ఇంకా ఆ రోజు కూడా చేస్తామా లేదా అని విధంగా అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయి చేసిందండి. దానికోసం అయితే ఈ విధంగా బిందెలు ఉంటాయి కదా, కంచు బిందెలు, దానిలో అయితే వాటర్ తీసుకొని ఈ విధంగా పసుపు పువ్వులు అయితే తెప్పించారు, అప్పటికప్పుడు తెచ్చినవి ఇవన్నీ కూడా, బంతి పువ్వులు అలాగే చామంతి రెక్కలు ఇవైతే తెచ్చారు. అయితే అన్నయ్య అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని పెట్టి ఇక్కడ ఫంక్షన్ హల్దీ అని చేస్తున్నారు కదా, తనకైతే ఇంక రావడం కుదరలేదు. ఇది వచ్చేసి 28న అయితే ఇలా జరిగిందండి, అంటే 27న ఇది జరిగింది, వీళ్ళ 29 మ్యారేజ్ ఫిబ్రవరి. ఇంకా 1 డే ఉంది కదా, ఇంకా అందరికీ భోజనాలు అవన్నీ చప్పడాలు అలా ఉంటాయని, ఇంకా ఆ రోజు అయితే అబ్బాయికి అయితే కుదరలేదు పెళ్లి కొడుక్కి, అందుకోసమే ఇంకా అన్నయ్య అయితే రాలేదు, తిన్న మాత్రమే పెళ్లి కూతురుతో మాత్రం ఏదో సరదా కోసం అనేసి ఈ విధంగా చిన్న ఫంక్షన్లా చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వెనక్కి కనిపిస్తుంది కదా, ఇది ఆన్లైన్లో తీసుకొని కట్టిందండి ఈ విధంగా బంతి పువ్వులతో, వెనక్కి కనిపిస్తుంది కదా షీటు, ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకొని కట్టింది. ఇప్పుడు ప్రతి దానికి కూడా ప్రతి ఫంక్షన్కి కూడా ఇలాంటివి వస్తున్నాయి, అంటే చూడడానికి ఎలా ఉంది అంటే ఫ్లవర్స్తో డెకరేషన్ చేసినట్టు కనిపిస్తుంది కదా, అందుకోసం అయితే అమ్మాయ తీసుకొని ఉంచింది, అంటే తనకు మెమరీగా ఉంటుందనేసి అయితే అన్నీ తీసుకొని ఉంచిందండి. అలాగే ఇక్కడ రిలేషన్స్ అవన్నీ కూడా చెప్తాను. తిని వచ్చేసి అమ్మాయికి పెద్దమ్మ అవుతారు, ఇంకో ఆవిడ వచ్చేసి ఈ యెల్లో శారీ పెద్దమ్మ అవుతారు, ఇంకో ఆవిడ కూడా రిలేషన్, అంటే నాకు కూడా కొన్ని వరుసలు తెలియదు, నాకు బాప్ప అంటే అత్తయ్య అవుతారు, అక్క అవుతారనే విధంగా. అలాగే పెళ్లి కూతురికి చాలామంది అడిగిన క్వశ్చన్, ఏంటి చిన్న ఏజ్లో మ్యారేజ్ చేస్తారు 15-16 సంవత్సరాల అమ్మాయికి అని అయితే చాలామంది అడుగుతున్నారు. కాదండి, అమ్మాయి అయితే ఇంజనీరింగ్ చదువుతుంది, తన ఏజ్ కూడా 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. కొందరు అడుగుతున్న 20 ఇయర్స్ అంటే ఎక్కువ, అది కూడా తక్కువే కదా అని. మా సైడ్ అయితే 18 దాటారు అంటే ఇంకా మ్యారేజెస్ చేసేస్తుంటారు అమ్మాయిలకి, ఆ విధంగా అయితే మ్యారేజ్ అయింది. అలాగే తను కూడా సింపుల్గా రెడీ అయిపోయింది, అంటే యెల్లో కలర్ శారీ ముందుగానే తీసి కుట్టించుకున్నారు కదా, అందుకోసం ఆ శారీతో కట్టి ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్ టైప్వే ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, అంటే మెళ్ళో వేసి చెవుట్లోనికి అన్నింటికి దొరికేలా ఆ విధంగా తీసుకుంది, తనే తీసుకుని అయితే ప్రిపరేషన్ చేసి అయితే ఉంచుకుంది. ఇంకా మేము అందరం అప్పటికప్పుడు సిద్ధమైంది ఇదంతా. అలాగే ఇంకా అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ పెళ్ళి ఇవన్నీ ఎక్కడ జరిగాయి అనేసి అయితే అడుగుతున్నారు. ఇదంతా శ్రీకాకుళం అండి, శ్రీకాకుళంలో జరిగిన పెళ్ళి. మాకైతే మ్యారేజ్కి అయితే కొందరు అడుగుతున్నారు కదా, మ్యారేజ్ వీడియోస్ పెట్టండి ఐటమ్స్ అని. మాలో అయితే నాన్ వెజ్ లేదండి, మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఇంటి ముందు పందిరి రాట అని వేస్తాము మ్యారేజ్కి ముందు, అది వేసిన నుంచి అయితే ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే ఇంకా వండము, అంటే పెళ్ళి అయ్యాక మళ్ళీ ఆ పందిరాట తీసిన తర్వాత నాన్ వెజ్తో భోజనాలు పెట్టుకుంటారు, కానీ పెళ్ళికి అయితే మాత్రం మేము నాన్ వెజ్ అయితే వెయ్యము. చాలామంది అడిగిన క్వశ్చను, పెళ్లి భోజనాల్లో చిన్న షార్ట్ వీడియోలా పెట్టాను, అదేంటి సాంబారు అప్పడం ఇవే కనిపిస్తున్నాయి, చేపలు మాంసం ఏది అనేసి అయితే అడిగారు చాలామంది. మేమైతే నాన్ వెజ్ అయితే మ్యారేజ్లో వాడము, మీలో కూడా అలా వాడిన వాళ్ళు ఉంటే నాన్ వెజ్ పెళ్ళిలో వెయ్యరు అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తిని వచ్చేసి మా అత్తయ్య, ఇటు పక్కనే పాప యెల్లో కలర్ డ్రెస్, మా ఆడపడుచు కూతురు, తను వచ్చేసి మా బాబు. అలాగే అమ్మాయి మీకు ఏమవుతుంది అనేసి అయితే అడిగారు, తిని వచ్చేసి మా చిన్నమాయ కూతురు అండి. ఇవన్నీ నార్మల్గా సరదా కోసం మెమరీస్గా ఉంటాయనే విధంగా తీసిన వీడియోస్, ఈ షార్ట్స్ ఇవన్నీ, అంటే ఛానల్ నాకు ఇప్పుడే కాదు 4 ఇయర్స్ నుంచి ఉంది, 3 ఇయర్స్ నుంచి ఛానల్లో వీడియోస్ ఉన్నాయి,
అలా సరదాగా మెమరీస్గా ఉంటాయి కదా అని తీసాను, కానీ ఇన్ని వ్యూస్ వస్తాయి అనేసి అయితే అన్ఎక్స్పెక్టెడ్, మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో అయితే ఒక షార్ట్ వీడియోకి అయితే ఏకంగా అయితే 1 crore వ్యూస్ అయితే వచ్చాయి, అంటే 1 crore వ్యూస్ అయితే వచ్చాయండి ఆ వీడియోకి. 250,000 లైకులు కూడా వచ్చాయి. అంటే అమ్మాయి ఇంకొక గంటలో నా పెళ్ళి అనే వీడియో అయితే అంతలా వెళ్తుంది అనేసి అయితే మేము అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఏ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే హెల్దీ వీడియోసే హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే హెల్దీ ఫంక్షన్ చాలా బాగుంటుంది చూడడానికి, కలర్ఫుల్గా యెల్లో కలర్లో. కాకపోతే వాళ్ళంతా ఏంటి అంటే ఫోటో కెమెరాతో తీసిన వీడియోస్ అవుతాయి, అంటే స్లో మోషన్లో వచ్చి చాలా మంచిగా వస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మేమంతా మొబైల్లో తీసిన వీడియో అండి, అందుకోసమే కొంచెం క్లారిటీ కూడా తక్కువ వస్తుంది. అదే ఫోటో ఒక కెమెరాతో తీస్తే ఇంకా మంచిగా క్లారిటీ అనేది ఉన్ను, కానీ ఇది మొబైల్తో తీసిన వీడియోస్. కానీ నా మొబైల్తో అయితే మంచి క్లారిటీగా వస్తున్నాయి, ఇంకా వేరే వాళ్ళ మొబైల్తో చూసిన కంటే నా మొబైల్ ఇంకా క్లారిటీగా అనిపిస్తుంది. అలాగే చాలామంది అడిగారు ఫోన్ గురించి కూడా, నాది రియల్మీ అండి, రియల్మీ మొబైల్, క్లారిటీ బాగా వస్తుంది, మీ మొబైల్ ఏంటో చెప్పండి అని అడిగారు. ఇది రియల్మీ అండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మొత్తం హెల్దీ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫేస్కి అంతా రాసుకున్న తర్వాత అయితే చిన్నగా డ్యాన్స్లా అయితే చిన్నగా వేసింది అమ్మాయి. ఆ తర్వాత ఈ విధంగా వాటర్తో, అప్పటికే ఈవినింగ్ కూడా అయిపోయింది, టైం కూడా 6 అలా అయిపోయింది, అందుకోసమే లైటింగ్ చాలా తక్కువ ఉంది చూడండి. ఈ హెల్దీ ఫంక్షన్ జరిగినంత టైం కూడా మేము బ్లూటూత్లో అయితే సాంగ్స్ అయితే వేసామండి, మంచి డీజే సాంగ్స్. దానివల్ల హుసార్ హుసార్గా చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారా, ఈవినింగ్ అయిపోవడం వల్ల కొంచెం క్లారిటీ అనేది తక్కువైపోయింది, అప్పటికే టైం కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఈ విధంగా అందరం ఎంజాయ్ చేసి అయితే ఎండ్ చేసాము. ఇదే వీడియోకి ఒక మంచి సాంగ్ అని పెడితే ఇంకా చాలా బాగుండేదండి. కాకపోతే సాంగ్స్ పెట్టిన వల్ల చిన్న ప్రాబ్లం ఉంటుంది. క్లైమ్ అయితే ఓకే, క్లైమ్ పడింది అంటే మనకి వీడియో మీద వచ్చిన రెవెన్యూ ఏదైనా ఉంటుంది కదా, అదైతే క్లైమ్ వేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే స్ట్రైక్ కానీ అయితే మనకి వీడియో కూడా రిమూవ్ అయిపోతుంది, దాంతోపాటు ఛానల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. 3 స్ట్రైక్లు కానీ వచ్చాయి అంటే ఇంకా ఛానల్ డిలేట్ అయిపోతుంది కదా, అందుకోసమే అయితే నేను ఇంకా పెట్టలేదు. ఇదండి హెల్దీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.